ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్స్. ఈ రోజు గాయత్రి వ్లాగ్స్ లో మనకి శ్రీమతి లొకేషన్ టూర్ చేసి చూపించబోతున్నాను. ఎందుకంటే మనకి మెసెంజర్ లో చాలా మంది అడుగుతున్నారు, మేడం మీరు షూటింగ్ చేస్తారు కదా, లొకేషన్స్ తో ఎలా ఉంటారు, మీ టెక్నీషియన్స్ ఎలా ఉంటారు, మాకు ఒకసారి వ్లాగ్ చేసి చూపించచ్చు కదా అని చెప్పి. అందుకని మీ అందరి కోసం నేను శ్రీమతి లొకేషన్ టూర్ చేసి చూపించబోతున్నాను. ఈ రోజు నాకు శ్రీమతి షూటింగ్ ఉంది, టైం 7:30 అవుతుంది. నేను యాక్చువల్లీ మేకప్ ఇంట్లోనే వేసేసుకుంటాను, మీకు తెలుసు ఆల్రెడీ నాది మేకప్ బ్లాగ్ చూసారు. ఇంకా చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయి, అక్కడ నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత అవి చేసుకుంటాను. వెళ్ళిన తర్వాత నేను ఫాస్ట్ సారీ కట్టుకుని నా రెడీ అయిపోయిన తర్వాత మీకు చక్కగా నా షార్ట్ గ్యాప్లో మా లొకేషన్స్లో ఎలా ఉంటాము, మా టెక్నీషియన్స్తో ఎలా ఉంటాము, మా సెట్స్, మా సెట్ ప్రాపర్టీస్ అన్నీ చూపిస్తాను. ఈ రోజు నాకు లొకేషను నియర్ బై మన స్టూడియోనే, దాంట్లో మాది సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది, మిడిల్ క్లాస్ హౌస్. ఫోర్త్ ఫ్లోర్లో రిచ్ హౌస్, శ్రీవల్లి హౌస్ ఫోర్త్ ఫ్లోర్లో జరుగుతుంది, మా హౌస్ సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది మిడిల్ క్లాస్. మీకు ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ చూపిస్తాను, రిచ్ హౌస్ చూపిస్తాను, మా టెక్నీషియన్స్ అందరినీ పరిచయం చేస్తాను, మా మేకప్ మ్యాన్ని, హెయిర్ డ్రెస్సర్ని, మా డైరెక్టర్ గారిని, మా మేనేజర్ని, అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా కెమెరామ్యాన్ని అండ్ మా ప్రొడ్యూసర్ గారిని అందరినీ మీకు ఈరోజు పరిచయం చేస్తాను, చూపిస్తాను. మరి మనం శ్రీమతి లొకేషన్కి వెళ్ళిపోదామా? ఓకే, లో నేను లేనన్నారు, అందుకని ఫస్ట్ మనం టిఫిన్ చేసేద్దాం. వేడి వేడి రాగి దోశ, హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో. టిఫిన్ చేసేసిన తర్వాత మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మా ఇల్లు చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడు శ్రీమతి సీరియల్లో నాగమణి ఇల్లు చూపించబోతున్నాను మీకు, చూసారా? ఇది మా మెయిన్ డోర్, దిస్ ఇస్ మై హౌస్. తెలుసు కదా మా డుంగు అని, డుంగు అంటే నేను క్యూట్ గా ముద్దుగా డుంగు అని పిలుస్తాను. వీడి అసలు పేరు చెప్పండి, చెప్పు. సీరియల్ అని పేరు ఏంటి చెప్పు? కార్తీక్. చాలా యాక్టివ్ అండ్ హైపర్ కూడా అని, మాతో సరదా సరదాగా జోక్ రాస్తూ ఉంటాడు, చాలా క్యూట్ గా నవ్విస్తూ ఉంటాడు. క్యూట్ అండ్ క్యూటెస్ట్ బాయ్. ఎరా మోక్ష, ఇది మా హాల్ మట. హలో, దిస్ ఇస్ మై చిన్న సోఫా సెట్. ఎందుకంటే యాక్చువల్లీ శ్రీమతి సీరియల్లో మాది మిడిల్ క్లాస్ హౌస్ కదా, అందుకని చెప్పి ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. శ్రీవల్లి వల్లి రిచ్ హౌస్ కదా, మీకు రిచ్ హౌస్ కూడా చూపిస్తాను. రిచ్ హౌస్ సోఫా సెట్ రిచ్ హౌస్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాము. యాక్చువల్లీ ఇక్కడ శ్రీమతి సీరియల్లో మేము ఎక్కువగా మేజర్ పార్ట్ యూస్ చేసేది ఈ హాలేనండి. మా డిస్కషన్స్, మా ఫైట్స్, హడావిడి, హంగామా అన్నీ కూడా ఇక్కడ చేస్తాం కదా. మా డొమ్ము నేను అయితే బాగా ఫైట్స్ చేస్తుంటాం. మా ఇద్దరికి ఎక్కువ ఫైట్ సీన్స్ ఏముంటావు, క్యూట్ క్యూట్గా వెతికి కూరి పెట్టే సీన్సే ఎక్కువ ఉంటాయి. చాక్లెట్స్ తింటాం, బిస్కెట్స్ తింటాం, అన్నీ తింటుంటాం కదా. ఓకే, నెక్స్ట్ మీకు హాల్ చూపించేసాం కదా, నెక్స్ట్ డైనింగ్ సెటప్ చూపిస్తానండి. ఫ్రిడ్జ్ చూసారా, ఆరెంజ్ కలర్ ఫ్రిడ్జ్. లోన్ చూడకూడదు తీసుకుంటామకి. యాంటీ ఫ్రిడ్జ్, ఎందుకంటే సెట్ ప్రాపర్టీ కదా, అలానే ఉంటుంది. షార్ట్ కోసం అవసరమైనప్పుడు అన్ని పెట్టి యూజ్ చేస్తారు వాటి ప్లగ్ వేసి. ఇది డైనింగ్ టేబుల్ సెటప్. ఇంకా సీల్ లేదు కాబట్టి వేరే చోట ఆల్రెడీ సీల్ జరుగుతుంది, అందుకని మా డైనింగ్ టేబుల్ ఇంకా రెడీ చేయాలి. ఇది డైనింగ్ టేబుల్ సెటప్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ మీకు అది కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇది మా కిచెన్ సెటప్.
కిచెన్ లో నావి మీనాక్షి సీన్స్ మీరు చూసే ఉంటారు చాలా సీన్స్ చేస్తూ ఉంటాము మిర్చిస్ అంటే ఈ రోజు ఈ మిర్చిస్ తో కాంబినేషన్ ఏదో సీన్ ఉంటుంది అందుకనే మాకు మిర్చిస్ కూడా తీసుకొచ్చి పెట్టారు చూద్దాం ఏం సీన్ ఉందో ఏంటని నెక్స్ట్ మెదడు చూపించాలా ఓకే మోచి అరుతున్నాడు బెడ్రూమ్ అంట బెడ్రూమ్ కూడా చూపిస్తాను फस्ट किड्स रूम चूपिस्तान सीरियल रूम सेटअप रेडी आवे जनरल खाट उ लेदे मैट्रस उ मैट्रस दीन कुर्च चे सीन फैमिली फोटो मीनाक्षी बुच्चिबाबू इधर फैमिली फोटो बहुत कदा क्यूट सर అసలు డైరెక్టర్ సందీప్ మేము ఎప్పుడు రెడీ అవ్వాలి ఏం కాస్ట్యూమ్ చేసుకోవాలని కూడా తినే చెప్పుకుంటాడు మా వ్యూస్ అందరికి హాయ్ చెప్పు హాయ్ ఓకే నేను రెడీ అయిపోయి వస్తాను ఫస్ట్ ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకుందాము హెయిర్ స్టైల్ చేసుకుని సారీ కట్టాలి బాడీ హెయిర్ స్టైల్ చేసుకుందావా బాడీ ఈరోజు మాకు ఇద్దరు హెయిర్ డ్రెస్సర్స్ ఉన్నారు ఇద్దరు లేడీస్ వచ్చారు రెడీ ఇద్దరు కలిపి నా హెయిర్ స్టైల్ రెడీ చేయండి చూసారా డైనింగ్ టేబుల్ సెటప్ ఎంత నీట్ గా రెడీ చేసి పెట్టారో ఇప్పుడు మా డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఉందన్నమాట సీన్ కోసం అని చెప్పి రైస్ వావ్ కర్రీస్ అన్ని రెడీ చేసి పెట్టారన్నమాట ఇప్పుడు ఇక్కడ మాకు ఒక సీన్ జరుగుతుంది శ్రీమతి సీరియల్ డైరెక్ట్ అయ్యారు గోపి గారు సెట్ నేను అనుకుంటే మా వ్యూవర్స్ హాయ్ చెప్పి
టెన్షన్ అనేది లేకుండా చాలా నీట్ గా మా దగ్గర నుంచి వర్క్ తీసుకుంటారు. ఇలాంటి డైరెక్టర్ అంటే మాకు డైలీ పిక్నిక్ అండి. లొకేషన్స్ ఉన్నది. మీకు ఒక సీక్రెట్ చూపించబోతున్నాను. సీరియల్ మొత్తం అందంగా కెమెరామ్యాన్ మా కెమెరా చిరంజీవి గారు మా సీరియల్ లో చిరంజీవి గారు అండి. మా కెమెరామ్యాన్ గారు మధు గారు మేము చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపించేటట్టు చేయడానికి కారణం ఈ నేను మేము ఎలా ఉన్నా సరే ద బ్యూటిఫుల్ గా చూపిస్తుంది. బట్ ఫోటోగ్రఫీలో దాన్ని ఇంకొంచెం అందంగా చూపించాలంటే కెమెరామ్యాన్ గారు అందంగా చూపిస్తుంది, మేము అందంగా కనిపిస్తాము. మా శ్రీమతి సీరియల్ మా కెమెరామ్యాన్ గారు మధు గారు. మరి ఇప్పుడు పైన రిచర్స్ కెళ్ళి రిచర్స్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దామా? అదేనండి మా హీరోయిన్ శ్రీవల్లి పావని హౌస్. పావని హౌస్ అంటే మా శ్రీవల్లి క్యారెక్టర్ హౌస్. ఒకసారి పైకి పడ వెళ్ళి చూద్దాం. మరి తండ్రి రిచ్ హౌస్ లో మా స్వామి రాజన్న చాలా సీరియస్ గా షార్ట్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ షార్ట్ గ్యాప్ లో మనం శ్రీవల్లితో మాట్లాడచ్చు. చూడండి కెమెరాస్ లైట్స్, అయ్యో శ్రీవల్లి ఏ క్లోజ్ షాట్స్ జరుగుతున్నట్టున్నాయి. అవి అయిపోయిన తర్వాత మనం శ్రీవల్లిని కలుద్దాం. ఓకేనా? జరుగుతుంది మన శ్రీమతి సీరియల్ లో పావని రెడ్డి మా శ్రీవల్లి గారు ఎక్కడ చేస్తుంది శ్రీమతి శ్రీమతి మా సీరియల్ హీరోయిన్ కూతురు. ఇక్కడ ఎక్కువ కాన్వర్జేషన్ నడుస్తుంటాయి, డిస్కషన్స్ అన్ని ఇక్కడే ఉంటుంటాయి. చూసారా ద బ్యూటిఫుల్ బాగుందా? సోఫా సెట్ అది కూడా బాగుందా? తర్వాత వాళ్ళది బెడ్రూమ్. రిచర్స్ వాళ్ళు డబ్బు వాళ్ళు ఇంట్లో ఉంటుంటే అనమాట వాళ్ళు యూజ్ చేసే బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ సీన్స్ ఏమైనా ఉంటే కనుక ఈ రూమ్ లో జరుగుతుంటే. నెక్స్ట్ ఇదొక హాల్ అండ్ వన్ మోర్ హాల్ ఉంది వాళ్ళది. ఈ హాల్ కూడా మనం యూజ్ చేస్తుంటాం ఎక్కువ. సోఫా సెట్ చూసారా చాలా బ్రైట్ గా రిచ్ గా ఉంది. అందుకంటే రిచ్ హౌస్ రాదు శ్రీమతి సీరియల్ లో. ఇది రిచ్ హౌస్ శ్రీవల్లి ఇల్లు. శ్రీవల్లి పాల్ బట్ట జరిగేటప్పుడు అక్కడ హాల్లో సీన్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మంచి లైటింగ్ చేస్తుంటారు. లైటింగ్ చేస్తున్నప్పుడు ఈ స్టాచ్యూ అయితే ఉంటే చాలా వెళ్ళటం అవుతుంది, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడైతే యాక్చువల్ సీన్ ఇంకా జరగట్లేదు కాబట్టి ఇది సింపుల్ గా ఉంది. చూసారా ఎంత బాగుందా? నేను కూడా బాగున్నానా? స్టాచ్యూ పోతుందా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి రిచ్ హౌస్ లో మనం చూడాల్సింది వీళ్ళది డైనింగ్ టేబుల్. ఇక్కడే లంచ్ చేస్తుంటాము. లంచ్ కూడా మేము ఇది యూజ్ చేస్తుంటాము అండ్ షూట్ పర్పస్ షూటింగ్ కూడా ఇది యూజ్ చేస్తుంటారు. డైనింగ్ టేబుల్ మీద
బాగుంది కదా అమ్మ చాలా వెయిట్ ఉంది ఫ్లవర్ రోజ్ టైప్ ఉంది తింటుకి ఫ్లవర్ రోజ్ ఆ ఫ్లవర్స్ నెక్స్ట్ వీళ్ళ కిచెన్ तक उचन स्टव चूसर फोर बर्नर स्टव अंत मोडर्न किचन अंत मोडर्न अभी क्लास रिच फैमिल इधी श्रीमती हाउस चूसर कदा श्रीमती सीरियल हीरो क्यारेक्टर ఇప్పుడు మాకు లంచ్ బ్రేక్ ఇచ్చారు లంచ్ బ్రేక్ టైం లో ఆల్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా కలిపి సరదాగా ఈ టేబుల్ దగ్గరే కూర్చొని లంచ్ చేస్తాము మా శ్రీమతి సీరియల్ తెల్ల పిల్ల దీనిలో తెల్ల పిల్ల పిలుస్తాను ఏ తెల్ల పిల్ల నీ పేరు ఏంటి శరణ్య శరణ్య సీరియల్ ని పేరు ఏంటి శ్రీనిధి శ్రీవతి కూతురు శ్రీనిధి క్యారెక్టర్ చేస్తుంది శరణ్య అవునా మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ వచ్చని అంటే వర్చు భారే మీ ఫ్యాన్స్ అందరికి మన సీరియల్ బా ఫాలో అవ్వమని చెప్పు సూపర్ స్టార్ సబ్‌స్క్రైబర్స్ అందరూ మన సీరియల్ చూస్తున్నారు కాబట్టి నాలాగే ఫాలో అవ్వండి ఎంత సీరియల్ ఫాలో అవుతుంది నీలాగా అందరికి ఫాలో అవ్వమంటావా క్యూటే కదండి క్యూటెస్ట్ అండ్ చాలా తెలివైంది కూడా చూసారు కదా అది కానీ సరదాగా ఉంటుంది మాకు లొకేషన్ అది చాలా జాలీగా ఉంటుంది ఇలానే కిట్కి మాట్లాడుకుంటూ ఉంటాం अस्टेट మార్నింగ్ నుంచి షూటింగ్ బయలుదేరినప్పటి నుంచి ఈవినింగ్ బ్యాకప్ అయి మీ ఇంటికి అయితే వరకు నాకు ఏం కావాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర నుంచి చూసుకునేది మా సాయినే మాకు మధ్యలో ఏదైనా థింగ్స్ కావాలా ఫుడ్ కావాలా లేదంటే వాటర్ కావాలా కాఫీ కావాలా ఏదైనా ఏది ఎనీథింగ్ మేకప్ టచ్అప్ కావాలా స్పాంజర్ ఉంచాలా అని అంటే మేము ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము వెళ్ళి ప్రతిదీ తెచ్చుకోవాలంటే స్పాంజర్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ మేము వెళ్ళి ప్రతిదీ తీసుకోవాలి అందుకని చెప్పి మాకు కష్టం ఉంటే బాగుంటుంది కదా అలానే నా పర్సనల్ వస్తే సాయి ప్రొడ్యూసర్ చౌదరి గారు మమ్మల్ని చాలా చూసుకుంటారు ప్రొవైడ్ చేస్తుంటారు ఇలాంటి ప్రొడ్యూసర్ యాక్చువల్లీ మేము గోల్డెన్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి అండ్ ఈ గోల్డెన్ ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం అనుకోవాలి ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం వల్లే మేము లొకేషన్ అంతా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ చేస్తూ ఒక షార్ట్ చేసాం అక్కడ ఇంటికి వెళ్ళాం ఎప్పుడు వచ్చామన్నది తెలియకుండా ఉంటుంది చూసారు కదా మా పాట ఎలా ఉంది మేము లొకేషన్లో ఎంత బాగా సరదాగా ఉంటామనేది ఇలాగే ఉంటాం మేము ఇప్పుడు చక్కగా మధ్యలో స్నాక్స్ కోసం అని చెప్పి మా నాయన డౌన్లోడ్స్ నుంచి పిజ్జా తెప్పించింది దీన్ని ఎందుకంటే
రోజు మా బుచ్చి బాబుకి నేర్చి హీరో లాగా మాత్రం రియల్ మంచి తినాలి కదా, మా రియల్ మంచి తింటున్నాడు. సీరియల్ లో అందరికన్నా ముఖ్యమైన వ్యక్తిని మీకు చూపించాలి కదా, ఈ మా మేనేజర్ గారు నరసింహ గారు. ఇప్పుడు మేము టైం కదా, మేనేజర్ గారు నరసింహ గారు అని అప్పుడు నోట్లు తీసేస్తుంది. యాక్చువల్లీ మేము టైంకి రావాలన్నా, మా వెహికల్స్ పంపించాలన్నా, మా డేట్స్ మేనేజ్ చేయాలన్నా, మా డేట్స్ చెప్పాలన్నా, అన్నిటికీ పక్కాగా చూసుకునే వ్యక్తి మా నరసింహ గారు, మా మేనేజర్. ఎప్పుడు బిజీయే చూసారు, మీకు షార్ట్ చెప్తున్నాను ఆయన గురించి. ఇప్పుడు కూడా బిజీయే. హాయ్ చెప్పండి. ఇప్పుడే కదండి, ఎప్పుడు అన్నా బిజీగా. ఇది మా పూజ కదండి, ఇది మా పూజ సెటప్. మా చేతన పూజలో చేస్తుంది ఇక్కడ సీరియల్లో. చేతన ఏం చేస్తామ్మా? ఓకే, షార్ట్ లో ఫోన్ చేస్తున్నావా? నీ పేరేం చేతన? నీ ఒరిజినల్ పేరు చేతన, సీరియల్ లో నీ పేరేంటి? సే హాయ్ మన వ్యూవర్స్ అందరికి. అక్కడ చాలా మంది నీ ఫ్యాన్స్ ఉన్నారు, అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చూసారు కదా మా సుజీని, చేతన సుజీ చాలా సీరియస్ గా షార్ట్ చేస్తుంది. ఓకేనా షార్ట్ చెప్పు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఫస్ట్ టైం లాక్డౌన్ తర్వాత మా మహి నా కోసం అని చెప్పి లొకేషన్ కి వచ్చాడు. చూడండి వాడేం చేస్తున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ టైం. స్నాక్ టైంలో రోజుకు వెరైటీ ఉంటుంది. ఈరోజు మాకు లెమన్ రైస్, టేస్టీ టేస్టీ లెమన్ రైస్ విత్ పొప్పాయ. యాక్చువల్లీ ఈరోజు ఇది లాస్ట్ సీన్ అండి. మార్నింగ్ నుంచి చాలా సీన్స్ చేశాం కాబట్టి చాలా రష్ చేసి ఉన్నాయి. లాస్ట్ సీన్ అంటే కొంచెం టైర్డ్ అవుతాం కదా పేసుకోవడానికి, అప్పుడప్పుడు టచ్అప్ చేసుకోవాలి. అందుకని లైట్ గా ఏదన్నా డల్నెస్ ఉందేమో ఫేస్ లో అని చెప్పి లైట్ టచ్అప్ చేసేస్తాం. నా డ్రెస్ చేంజ్ అయిపోయిందని చెప్పి నేను టచ్అప్ చేసుకుంటున్నాను. మా నాన్న ఏం చేస్తుందో చూడండి, చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకుని మంచి మంచి పిక్స్ తీసుకుంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ పిక్స్. మనోడికి ఆల్రెడీ ప్యాకప్ అయిపోయిందంట. ఇప్పుడు మా కిచెన్ చూపిస్తాను మీకు. కిచెన్ ఏదో దంచకుండా ఉండుంటది సరిగ్గా పెట్టారు. ఇలా ఇలా ఎలా ఇంత దంచుకుంటాం కదా. ఆల్రెడీ మా మిరియాల పడి ఏదో దంచేసి పెట్టారు మన వాళ్ళు. మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు, మా ప్రొడక్షన్ యూనిట్ సీట్ అంతా కూడా చాలా సరదాగా కలుసుకున్నారు. మీరు చూసారు కదా ఆల్రెడీ షార్ట్స్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసారు కదా మా శ్రీమతి సీరియల్ ఎలా ఉంది, మీ అందరికి నచ్చింది కదా.
ఇంకా నాకు సంబంధించిన ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నా షూటింగ్స్ గురించి, నా షాపింగ్స్ గురించి అనే గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కన ప్రెస్ చేయండి, ఎందుకంటే నా నోటిఫికేషన్ మీకు తెలియాలి కదా, నా పెట్టే సక్సెస్ అని మీరు చూడాలి కదా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ స్టార్.